హాయ్ గాయస్ తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం యూట్యూబ్లో షార్ట్ వీడియోలు పెట్టే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనమాట అదేంటంటే ఇంకా నుండి షార్ట్ వీడియోస్ డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టడానికి అవదు షార్ట్ వీడియోస్ కామెంట్ సెక్షన్లో లింక్స్ పెట్టడానికి అవ్వదు మీకు డెమో కూడా అనమాట నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను ఇది నా యూట్యూబ్ ఛానల్ అనమాట షార్ట్ వీడియోస్ సెక్షన్లోకి వెళ్ళాను నేను ఒక షార్ట్ వీడియో క్రియేట్ చేశాను క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి ఈ వీడియో కామెంట్ సెక్షన్లో ఒక లింక్ పెట్టాను అది లింక్ లాగా కన్వర్ట్ అవ్వదు ఓన్లీ టెక్స్ట్ లాగే ఉంటుంది ఎందుకు యూట్యూబ్ వాళ్ళు ఈ అప్డేట్ తీసుకొచ్చారంటే చాలామంది యూట్యూబ్లో షార్ట్ వీడియోలు చేస్తున్నారనమాట వాళ్ళకి ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెయిడ్ ప్రమోషన్స్ అని చెప్పేసి థర్డ్ పార్టీ ప్రమోషన్స్ అని చెప్పేసి ఏదో పిచ్చి పిచ్చి యాప్స్ని ఆ పిచ్చి పిచ్చి లింక్స్ని ప్రమోట్ చేస్తున్నారనమాట యూట్యూబర్స్ అందరూ చేయట్లేదు షార్ట్ వీడియోలు చేసే అందరూ చేయట్లేదు కొంతమంది చేస్తున్నారు సో దానివల్ల ఎవరైతే ఆ షార్ట్ వీడియోని చూసి ఆ లింక్ మీద క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళ మొబైల్స్లో యాడ్స్ రావడం వాళ్ళ మొబైల్ హ్యాక్ అవ్వడం ఫిషింగ్ అటాక్స్ జరగడం జరుగుతుందనమాట నెక్స్ట్ ఏంటంటే కామెంట్ పెట్టేవాళ్ళు కూడా అంతే వాళ్ళకి ఇష్టం వచ్చిన లింక్ అయితే లింక్స్ పెడుతున్నారనమాట ఎవరైతే ఆ వీడియోలు చూసి ఆ కామెంట్స్ ఓపెన్ చేసి ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తున్నారో దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు ఈ ఆప్షన్ తీసుకొచ్చారు చాలామంది యూట్యూబర్స్ అయితే అఫ్రికేటింగ్ లింక్స్ పెడుతున్నారనమాట సో అవి కూడా కొన్ని ఫేక్ లింక్స్ ఉంటున్నాయి పనికిరాని ప్రొడక్ట్స్ చెత్త ప్రొడక్ట్స్ని కూడా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు దానివల్ల కూడా యూట్యూబ్ అనేది ఈ ఆప్షన్ తీసుకొచ్చింది మనం షార్ట్ వీడియోలో ఎలాంటి లింక్స్ పెట్టినా సరే అది ఓన్లీ టెక్స్ట్ లాగే ఉంటుంది లింక్ లాగా ఉండదన్నమాట ఇప్పుడు చూసుకుని నేను ఒక లింక్ పెట్టాను యూట్యూబ్ది దీని మీద క్లిక్ చేస్తే ఇది ఆ వీడియోకి రీడైరెక్ట్ అవ్వట్లేదు అనమాట టెక్స్ట్ లాగే ఉంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టు థర్టీ ఫస్ట్ నుండి యూట్యూబ్ షార్ట్ వీడియోస్లో డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ లింక్స్ అరక్ అవ్వవు అనమాట చాలామంది ఏంటంటే యూట్యూబర్స్ ఇట్లా ఒక లింక్ పెట్టేయడం కామె పిన్ చేసేస్తున్నారు సో దీనివల్ల చాలా ఫిషింగ్ అటాక్స్ థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ అవుతున్నాయని చెప్పేసి అంటే చూసే వాళ్ళ మొబైల్లో క్లిక్ చేయడం వల్ల తీసేసారనమాట నెక్స్ట్ ఆ షార్ట్ వీడియోస్ డిస్క్రిప్షన్లో కానీ మనం పెట్టినా అవ్వదు అనమాట ఇక్కడ లింక్స్ పెట్టినా అవ్వదు చాలామంది అంటే ఇది యూట్యూబ్ అప్లికేటింగ్ మీదే బేస్ అయి ఉన్నారనమాట మెయిన్ షార్ట్ వీడియోస్ ద్వారానే సో తీసేశారనమాట ఈ ఆప్షన్ అయితే తీసేశారు ఓన్లీ షార్ట్ వీడియోస్లో మాత్రమే లింక్స్ అవర్క్ అవ్వవు అనమాట ఇప్పుడు నార్మల్ వీడియో ఉంది కదా ఇది కొన్ని నార్మల్ వీడియోస్ పెడతా ఉంటాం కదా వీడియోస్ సెక్షన్లో ఈ ఈ వీడియోస్లో మనం లింక్స్ పెట్టుకోవచ్చు కామెంట్ సెక్షన్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఓన్లీ షార్ట్ వీడియోస్లోనే డిస్క్రిప్షన్లోనూ నెక్స్ట్ ఏంటంటే కామెంట్స్లోనూ లింక్స్ పెట్టుకోవడానికి అవ్వదు చాలామంది మిసేజ్ చేస్తున్నారు అన్న నేను ఫ్లిప్కార్ట్కి సంబంధించిన లింక్స్ పెడితే అది లింక్ లాగా అవ్వట్లేదు ఓన్లీ టెక్స్ట్ లాగే ఉంది అమెజాన్ అప్లికేట్ లింక్స్ పెడితే అది వర్క్ అవ్వట్లేదు ఓన్లీ టెక్స్ట్ లాగే ఉంటుందని సో యూట్యూబ్ వాళ్ళే అఫీషియల్గా తీసేశారనమాట మనం ఇంకా ఎలాంటి అప్లికేటింగ్ లింక్స్ పెట్టడానికి డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కూడా అవ్వదు అనమాట ఇది గుర్తుపెట్టుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా యూట్యూబ్ షార్ట్ వీడియోలు చేస్తే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ